సెక్స్ పవర్ తగ్గిందంటే మొట్టమొదటి గుర్తుంది షుగర్ ఏమో చూడండి. చాలా షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ తగ్గే సెక్స్ పవర్, సెక్స్లో ఇన్హిబిలిటీ వస్తుంది, సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. కారణం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎండోథీరియల్ డిస్ఫంక్షన్ అని వస్తుంది. అంటే రక్తనాళాల్లో ఒకటే పొర ఉంటుంది మా ఎండోథీరియల్, అది ఒకటికి 10 రెట్లు పెరిగిపోతుంది. పెరిగిపోయి గల రక్తనాళం సన్నడిపోతుంది. మామూలుగా పురుషులు మన సెక్స్ పైన కోరికలకు రాగానే ఏంటవుతుందంటే నరాలు నాడీ మండలం నుంచి సంకేతాలు వస్తాయి, ద స్టిమ్యులేట్ చేసి రక్తనాళాలు పురుషాంగానికి రక్తం సరఫరా స్టిమ్యులేట్ చేసింది. ఎంత స్టిమ్యులేట్ చేసినా రక్తాలు వ్యాకరించవు. మామూలుగా కంటే 10 to 15 times బ్లడ్ సర్క్యులేషన్ పురుషాంగంలోకి వెళ్ళాలి. మామూలుగా వెళ్ళే రక్తం కంటే 10 to 15 times పురుషాంగంలో రక్తం వెళితేనే అంగం సాగుతుంది, వెడల్పోతుంది, ఉబ్బుతుంది, గట్టిగా తెరవుతుంది, కడ్డీలా తెరవుతుంది. వాస్కులార్ డిస్ఫంక్షన్, రక్తనాళాలు సరిగ్గా వ్యాపరించవు షుగర్ ఉన్నాడు. దీంతో ఏమవుతుంది, షుగర్ వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. షుగర్ వల్ల మనకి కరెంట్ వేవ్ ఉందనుకోండి, ఆ దాని మీద ఏదైనా ఇన్సులేషన్ చుట్టారనుకోండి, వీళ్ళు పెట్టి ఎంతైనా స్టిమ్యులేట్ చేయదు. ఆ రంగానే ఆ డయాబెటీస్ ఉండబట్టి ఆ పెరిఫెరల్ నర్వ్స్ ముద్దుపడిపోతాయి. చివర ఈ సంకేతాలు కొంటే ఇక్కడ దాకా వస్తాయి, ఇక్కడ ఆగిపోతాయి. ఇది రక్తనాళాలని స్టిమ్యులేట్ చేయు వ్యాకరించడానికి. కోరిక ఓ ఫుల్గా కోరికే, కావాలి అనిపిస్తుంది, సెక్స్ చేయాలి అది చేయాలి, ఓ మనసు కొట్టుకుపోతుంటుంది. ఏ లాభం, ఓ అమ్మాయి ఉంటుంది ఆఫర్ చేస్తుంది కానీ ప్రపోజ్ చేస్తుంది తన్ని, ప్రపోజ్ చేసినా ఈ మహానుభావుడికి 0, ఏముండదు. కానివ్వండి, షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ వాస్కులర్ పతి, డయాబెటిక్ న్యూరోపతి, చివరికి పతి ఏం చేయలేడు. అంచేత షుగర్ ఉన్న మొట్టమొదటి మీరు తెలిసేదో హార్ట్ అటాక్ రావడానికి 3 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల ముందు వాడికి ఇంపార్టెన్స్ లక్షణాలు డెవలప్ అవుతాయి. హార్ట్ అటాక్కి ఇంపార్టెన్స్ సంబంధించి అనుకుంటారు. అంతవరకు చక్కగా ఉన్నవాడు 3 సంవత్సరాలు ఎండో ఎరెక్టల్ డిస్ఫంక్షన్, దేనికి అంటే షుగర్ వల్ల. షుగర్ ఉండి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నవాడు తనకి రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది, నాడిమండలం పరిస్థితి ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే దానికి ముందు ఆ రక్తనాళాలను చక్కగా ఉంచడానికి, కొలెస్ట్రాల్ చక్కగా ఉంచడానికి, నా నరాల పరిస్థితి బాగుండడానికి ముందే చికిత్స పొంది వాడికి హార్ట్ అటాక్ రాదు. వాకింగ్లో జాగ్రత్త ఉండి, డైట్లో జాగ్రత్తగా ఉండి, ముందే ప్రీడెబిడికి పోతాడు వాడు ఎలా ఉందండి ఆ టైక్ అయితే అనలే. వీటిని నిర్లక్ష్యస్తారు, ఈ ఏడో పోయిన ఎరెక్టల్ డిస్ఫంక్షనే కదా, ఈడియే కదా అని ఊరుకున్నాను అనుకోండి, తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. మీరు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని ఇష్టం తీసుకుంటే మగవాడిని, చాలామంది నాకు 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి నాకు లేదండి, నేను చెల్లెబో ఎప్పుడో తప్ప ఏం లేదు, అవ్వట్లేదండి, చాలా కష్టం, ఎంత కష్టపడితే కానీ అవ్వదండి, కప్పుర్తిపడ్డం తప్ప నేను ఎంజాయ్ చేయడం ఉండదని చెప్తాడు. కారణం దీనికి సంకేతం ముందే ఎరెక్టల్ డిస్ఫంక్షన్. అంచేత షుగర్ ఉన్న వాళ్ళకి ఆ హార్మోన్, అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ సరిగ్గా యాక్షన్లోకి రాదు, హార్మోన్స్ కూడా సరిగ్గా పోవు. అంచేత హార్మోనల్ ఇంబ్యాలెన్సు, వాస్కులర్ డిస్ఫంక్షను, న్యూరలాజికల్ డిస్ఫంక్షను అన్నీ కూడా కన్ను వచ్చేసి దాంతో షుగర్ ఉంది. అంటే షుగర్ వాళ్ళు దాన్ని ముందే గుర్తించి, సెక్స్ ఉన్నా లేకపోయినా వేరే విషయం, ముందు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, వాకింగ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి, చక్కగా నిద్రపోవాలి, మనసు ప్రశాంతం ఉంచుకోవాలి. ఉన్నట్లయితే వాళ్ళు షుగర్ ఉన్నప్పుడు కూడా నిదాన వాటిని బయటపడతారు. మందులు జాగ్రత్త వాడాలి, షుగర్ మందు కరెక్ట్ డోసులో మందు వాడాలి, ఏదో వేసుకుంటాం కాదు, కరెక్ట్ చేస్తే దాంపత్య జీవితంలో ఇప్పుడు షుగర్ ఉన్నప్పటికీ ఎవరైతే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళ జీవితాన్ని అందరిలాగానే పూర్తి జీవితాన్ని చేస్తారు. లేకపోతే కొంతకాలానికి వాళ్ళ జీవితం పురుష పడిపోతుంది, దాంపత్య జీవితం పురుష పడిపోతుంది.